వెల్ మూవింగ్ ఆన్, పిఠాపురంలో పవన్ కి ఎదురు దెబ్బ తగిలింది. పవన్ వారాహ యాత్రకు పర్మిషన్ దొరకలేదు. తొలి రోజు సభకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు. అనుమతి ఇవ్వకపోవడంతో వారాహి పూజను వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తోంది. చివరిలో సభకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు జనసేన నేతలు. అయితే పోలీసుల తీరుపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆల్రైట్, పిఠాపురం నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సత్య ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్య, ఇవాల్టి సభకి అలాగే వారాహి యాత్రకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు? అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే హెలిప్యాడ్లో వచ్చారో అక్కడి నుంచి కూడా ఒక పవన్ కళ్యాణ్ వాహనానికి మరొక రెండు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వారాహి యాత్రకు సంబంధించినటువంటి ఆ వాహనానికి కూడా ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా పోలీసులు చివరి నిమిషంలో చెప్పడంతో దాన్ని ఎన్నికల కమిషన్ ఆమోదించాల్సి ఉంటుందంటూ కూడా స్థానికమైనటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మీద ప్రసంగించాల్సి ఉంది, కానీ తాత్కాలికంగా సభని తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభ మీదే పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఇక్కడ చేరుకోనున్నారు. అయితే పిఠాపురం క్షేత్రంలో అమ్మవారి ఆలయం దగ్గర కూడా ఏదైతే వారాహి వాహనానికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అక్కడికి అంతా కార్యకర్తలు చేరుకున్నారు, పురోహితులు చేసుకున్నారు, చాలామంది జనసేన శ్రేణులు కూడా చేరుకున్న నేపథ్యంలో చివరి నిమిషంలో క్యాన్సిల్ పూజా కార్యక్రమం అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారాహి యాత్రకు సంబంధించి ముందుగానే పర్మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది, కానీ సమయం పాలన లేకుండా లేటుగా పెట్టుకున్నారనేది పోలీసుల వెర్షన్. అయితే ఎన్నికలు కోడ్ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే ఎన్నికల కమిషన్కి ఈ పర్మిషన్ అవి పెట్టుకోవాల్సి ఉంటుందంటూ కూడా పోలీసులు చెప్పడంతో ఒక్కసారిగా కాస్త అసహనానికి గురయ్యారు కార్యకర్తలు కూడా, కొంత నిరాశకు గురయ్యారు. ఒక పక్క అయితే మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్ కళ్యాణ్ నేరుగా మధ్యాహ్నం వెళ్ళారు. దాదాపుగా గంటన్నర పాటు వర్మ నివాసంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినప్పటికీ కూడా అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన బస్ చేసేటువంటి ఒక హోటల్కి వచ్చారు. అక్కడి నుంచి పూజా కార్యక్రమాలకి ఏదైతే పిఠాపురం క్షేత్రం అయినటువంటి అమ్మవారి పీఠానికి రావాల్సి ఉంది. వారాహికి పూజ అనంతరం వారాహి మీద అక్కడి నుంచి ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, పెద్ద ఎత్తున టీడీపీ జనసేన కార్యకర్తలు చేరుకున్నారు. ఇక్కడే సభ జరగాల్సి ఉంది, కానీ వారాహి యాత్రకి చివరి నిమిషంలో పర్మిషన్ లేదు అని చెప్తున్నారు. కానీ పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్నారు జనసేన శ్రేణులు, టీడీపీ నాయకులు. రైట్ సత్య,